ఈవెంట్కి వచ్చినటువంటి వెంకటేష్ గారికి తర్వాత తిరుమల కిషోర్ గారికి తర్వాత శరత్ గారికి తర్వాత ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు సో ఫస్ట్ నా టీమ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా రైటింగ్ టీమ్ గోపీజీ విహారీ మోహన్ శాటో సిద్ధార్థ్ సిద్ధార్థన్న తర్వాత భరద్వాజ్ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను తర్వాత నా డైరెక్షన్ టీమ్ చివరి వరకు నాతో పాటు ట్రావెల్ చేస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వెంకటేష్కి చాణక్య ఉడుగులకి థ్యాంక్ యూ చెప్తున్నాను సో సింహాలు సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోనంత వరకు రాసుకోలేనంత వరకు కూడా వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది మన కథ మనము మన జీవితాలు మనము ఆవిష్కరించినంత కాలము పక్కవాడు చెప్పేదే మన సంస్కృతి మన జీవితం అవుతుంది ఈ స్పృహతోనే తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ రామబ్రహ్మం గారు కావచ్చు రాఘవేంద్రరావు గారి ఫాదర్ ప్రకాష్ గారు కావచ్చు టీ కృష్ణ గారు కావచ్చు మొన్న మొన్న సినిమా తీసిన మన సుకుమార్ గారు కావచ్చు వీళ్ళందరి స్ఫూర్తితోనే నా మూలంలోకి నేను వెళ్ళి తీసిన సినిమా విరాట పర్వం చాలామంది విరాట పర్వము విరాట పర్వంలో ఇదేదో ప్రోపగండ సినిమా అని చెప్పి అనుకుంటున్నారు మేము ఎక్కడ వయలెన్స్ని గ్లామరైజ్ చేయలేదు మావో సిద్ధాంతాన్ని ఇక్కడ మేము పురపాగాండగా మేము చెప్పలేదు మరేం చెప్పాము ప్రేమ దైవం అని చెప్పాము మానవ స్వేచ్ఛలో ప్రేమ ఒక భాగమని చెప్పాము ప్రేమకు మించినటువంటి ప్రజాస్వామిక విలువ ఈ భూమి మీద ఏది లేదని చెప్పాం పంతొమ్మిది వందల తొంభై దశకంలోని ఒక రాజకీయ సంక్షోభంలో ఒక రాజకీయ మహా సంక్షోభాన్ని క్యాన్వాస్గా చేసుకొని ఆనాటి ఒక హ్యూమన్ కండిషన్ని చర్చించినటువంటి ఒక సబాల్టన్ లవ్ స్టోరీ విరాట పర్వం ఈ ఈ విరాట పర్వంలో పాటకి పల్లవి ఎంత ముఖ్యమో ఈ విరాట పర్వానికి సాయి పల్లవి గారు అంత ముఖ్యం లిరిక్ లిరిక్ లేకుండా పాట ఉంటుందా ఉంటుందా ఆ లిరిక్ ఎంత ముఖ్యమో రానా గారి సినిమాకి అంత ముఖ్యం అతను చంద్రుడైతే అతను అతను చంద్రుడైతే ఆమె వెన్నెల ఈ సినిమాలో ఉన్నటువంటి ఎనిమిది ప్రత్యే ఎనిమిది కీలకమైనటువంటి పాత్రల్లో ఐదు కీలకమైన పాత్రలు స్త్రీలే పోషించారు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దశలో కథని ఒక్కొక్క మలుపు తిప్పుకుంటూ వెళ్తుంది ఇంతమంది అండ్ ఇంతమంది ఆర్టిస్టులతో పాటు నంది దాస్ గారు వీళ్ళందరితో పాటు నాకు సినిమాటోగ్రాఫర్ డానీ దివాకర్మణి నాగేంద్ర గారు సురేష్ బొబ్బిలి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చాలా కాంపిటేటివ్ స్పిరిట్తోని ఒకరికంటే మించి ఒకరికి ఇది పనిచేశారు వీళ్ళందరినీ నాకు ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్కి దే వాళ్ళిద్దరు నాకు అన్నల్లాగా నా బ్రదర్స్ వాళ్ళు నాకు ఒక అదృష్టముగా భావిస్తున్నాను వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇవ్వటం వల్లే నేను ఈ సినిమా ఇంత బాగా తీయగలిగాను రేపు పదిహేడవ తేదీన మీకు సినిమా రిలీజ్ కాబోతుంది ఈ స్టేజ్ నుంచి ఒకటి అప్పీల్ చేస్తున్నాను ఈ సినిమా మీ జీవితంలో అనేక సినిమాలు మీరు చూశారు ఈ సినిమా మీకు ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది మీ జీవితంలో విరాట పరం అనేది ఒక గొప్ప జ్ఞాపకంగా మిగులుతుందని నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విషింగ్ యూ ఆల్ దెస్ట్